సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు సిద్ధమవుతోంది. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి రేపటి నుంచి 7 రోజుల పాటు సప్తాహ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాల 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను ఈ ప్రాంత పూర్వ విద్యార్థులు అందరి సహకారంతోని రేపటి నుండి నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సప్తాహ వజ్రోత్సవ కార్యక్రమాలను పేరు పెట్టడం జరిగింది. ఈ 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను రేపు గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ప్రారంభిస్తారు. అట్లాగే 7 రోజుల పాటు ఒక ర్యాలీతో పాటు బైక్ ర్యాలీతో పాటు కళాకారులు మేధావులు న్యాయమూర్తులు న్యాయవాదులు మహిళలు మేధావులు కవులు కళాకారులు రచయితలందరికి సంబంధించినటువంటి వేరువేరు కార్యక్రమాలను రోజుల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరగా మే 1వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ హరీష్రావు గారు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొడితల సతీష్ కుమార్ గారి ప్రత్యేక చొరవ ఉంది. వారితో పాటు వారు కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు 6 ఎమ్మెల్సీలు ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు అట్లాగే రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ వినోద్ కుమార్ ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేసి 75 ఏళ్ళు అయితే ఉన్నది. రేపటి నుంచి మే 1వ తారీఖు వరకు 9 రోజులు పూర్వపు విద్యార్థులతోనే ఇప్పుడు చదువుకున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థుల సమక్షంలో ఈ స్కూల్లో పెద్ద కార్యక్రమం 75 ఏళ్ళ పండుగ జరుగుతూ ఉంది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈ స్కూల్కి హెడ్ మాస్టర్లు అయినారు, డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, ఎంతో గొప్ప వాళ్ళు వీసీలు కూడా అయినారు. ఈ దేశంలో ఆర్మీలో పనిచేశారు, నావీలో పనిచేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. చాలామంది ఇలా చదువుకున్న వాళ్ళకు గొప్ప గొప్ప స్థానాల దాకా వేరు కాబట్టి ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా తెలవాలని, ఈ ప్రాంతంలో ఇంకా భవిష్యత్తులో పెద్ద విద్యా వ్యవస్థ రావాలని, రేపటి నుంచి జరగబోయేటువంటి ఉత్సవాలకు పూర్వ విద్యార్థులను పిలుస్తాను, పూర్వ ప్రముఖులను పిలుస్తాను, అన్ని పార్టీలను పిలుస్తాను. చాలామంది ఎమ్మెల్యే నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కూడా వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరూ సహకరించాలని కోరుతూ సెలవు ఇస్తాను.